అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఇదిగో అలా అమాయకంగా చూడకు, నాకు మండుతుంది. మండుతుందా? ఇంత అమాయకంగా అడుగుతావేంటే? నీకు తెలీదా నేను ఎందుకు వచ్చానో? దేనికి వచ్చావు సిద్ధు? దేనికి వచ్చానా? నేను రాత్రి ఫోన్లో చెప్పాను కదా బ్రేకప్ అని, అందుకు. వన్ మినిట్. సోనియా! ఏమంది? నాకు అదే అర్థం కావట్లేదు సిద్ధు, ఇంత దూరం వచ్చి కప్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నావు? అమ్మా తల్లి, నేను అన్నది బ్రేక్ కప్ కాదు, బ్రేక్ అప్. BREAKUP అంటే మనం విడిపోదామని. ఇంత అమాయకంగా యాక్ట్ చేయకు, నేను భరించలేకపోతున్నాను. నన్ను భరించలేకపోతున్నావా? నిన్ను కాదు, నీ అమాయకత్వాన్ని భరించలేకపోతున్నాను. అమ్మాయిలు సున్నితంగా అమాయకత్వంగా ఉంటే చూడ్డానికి బాగుంటారు, మరీ ఇంత సున్నితంగా ఉంటే చిరాకు వస్తారు. ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే నీ అమాయకత్వం తగ్గిస్తావు, సారీ అమాయకంగా యాక్ట్ చేయడం తగ్గిస్తావో, అప్పటిదాకా మనం కలవం. గుడ్ బై. ఏమైంది? ఏం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి సిద్ధు. దానికి అంత టెన్షన్ ఎందుకు? అన్అకాడమీ యాప్ ట్రై చేయొచ్చు కదా. అదేంటి? ఇది ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. క్లాస్ 6 నుంచి IIT ప్రిపరేషన్స్ వరకు ఉంటాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో కూడా నీకు బాగా హెల్ప్ చేస్తారు. అంతేకాదు ఇండియా టాప్ మోస్ట్ టీచర్స్ నుంచి రికార్డెడ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవునా? తెలుసా, అన్అకాడమీ వాళ్ళు కాంబ్యాక్ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు 6th నుంచి 9th వరకు. అండ్ 11th వాళ్ళకి ఎవ్రీ సండే సైన్స్ అండ్ మ్యాథ్స్లో టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే. అన్అకాడమీ కాంబ్యాక్ స్కాలర్షిప్ టెస్ట్లో మీరు 1 crore వర్త్ వరకు స్కాలర్షిప్ని గెలుచుకోవచ్చు. ఈ టెస్ట్ని ఇంగ్లీష్లో అండ్ హిందీలో కూడా కండక్ట్ చేస్తారు. అయితే టెస్ట్ టైమింగ్స్ ఏంటి సిద్ధు? క్లాస్ 6, 7, 8కి 12 PM, క్లాస్ 9కి 11 AM అండ్ క్లాస్ 11కి 1 PM. టైమింగ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్లో 3 rounds విత్ 30 questions ఈచ్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అండ్ టాప్ 25 వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్ వస్తాయి అన్అకాడమీ నుంచి. అవునా? అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకో. ఒకవేళ ఈ వీడియో మీకు రిలేట్ కాకపోయినా, మీ కిడ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్కి కానీ షేర్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఈ కోడ్ని యూజ్ చేసి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అన్అకాడమీ కాంబ్యాక్ స్కాలర్షిప్కి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సిద్ధు తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నీ గిఫ్ట్స్ ఏం నాకొద్దు, తీసుకో. ఇంకొన్ని రోజులు మనం మాట్లాడుకోం కదా, నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, నీ గిఫ్ట్స్ అన్ని నీకు ఇచ్చేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, తీసుకో. తీసుకో. హలో మేడం, కొన్ని రోజులు కాదు, మనం ఇంక లైఫ్ లాంగ్ మాట్లాడుకోం, ఇదే లాస్ట్ టైం నువ్వు నన్ను చూడటం కూడా. సరే సోనియా, నేను బయలుదేరుతాను, బాయ్. సిద్ధు బ్రేకప్ అని వెళ్ళిపోయాడు, కనీసం చాక్లెట్ కూడా తీసుకోకుండా. రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. అప్పుడు నాలో ఏం నచ్చిందంటున్నాడో, ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. హలో, ఎలా ఉంది నీ ప్రపోజల్? ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఇంపార్టెంట్ టైంలోనే లేట్గా ఉంటారు ఈ అబ్బాయిలు.
ఉసి ఈ మనకి బాబు నువ్వు తనని. అబ్బో ఇంకా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండానే ముందలా ఇన్నోసెంట్ గా ఉండకు, ప్రపోజ్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు. అలా ఉండొద్దంటే నేను మాత్రం ఏం చేస్తానే? అమ్మా ఇన్నోసెంట్ కి బ్రాండ్ అంబాసిడర్, నీకు చెప్పలేంలే గాని ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇన్నోసెంట్ లవ్. బాయ్. సారీ, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యాను. ఏం పర్లేదండి, మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పింది అబ్బాయి లేట్గా వస్తున్నారంటే ట్రాఫిక్ అన్న రీజన్ చెప్తారని. అయ్యో నిజంగా ట్రాఫిక్ వల్ల లేట్ అయిందండి? అయ్యో నిజంగానే పర్లేదండి. సరే లాగ్ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. మిమ్మల్ని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూడంగానే నా గుండెల్లో గంటలు మూగేశాయి. మీ గుండెల్లో గంటలున్నాయా? మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంది. సరే చెప్పేస్తాను. ఐ లవ్ యూ. అంటే ఇప్పుడు మనం లవర్సా? అయ్యో కాదండి, మీరు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తే మన ఇద్దరం లవర్స్ అవుతాం. అంటే నేను ఐ లవ్ యూ టూ చెప్పిన తర్వాత మీరు నాకు బాయ్ ఫ్రెండ్, నేను మీకు గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత చేజింగ్లు ఫైటింగ్లు. ఏమండి ఇంకా లవ్వే స్టార్ట్ అవ్వలేదు, మీరు అప్పుడు అంత దూరం వెళ్ళిపోయారు. ఆయన ఇది ఏమైనా సినిమా ఏంటండి చేజ్లు ఫైట్లు ఉండడానికి? సరే కూర్చోండి. సరే ఇంతకీ ఇన్స్టాగ్రామ్లో చూశానన్నారు కదా, చూసి ఏమనిపించింది? ఈ కాలంలో అమ్మాయిలు చూస్తే డేట్కి వెళ్ళామా, నచ్చితే ఒక నైట్కి ఉన్నామా, అలాంటిది మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని ఒక పీస్ఫుల్ ఫీలింగ్ అండి. అంతే, ఇంకా లేట్ చేయకుండా మా అమ్మకు చూపించేసి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పేశా. ఏంటి ఆ తర్వాత మెసేజ్లు, ఇదిగోండి ఇప్పుడు ఈ ప్రపోజల్. మీ మమ్మీకి కూడా చెప్పేశారా? ఆ అంటే పెళ్ళి పెళ్ళి అంటుంటేను. ఏమండి మీరు ఫోటోల్లో కంటే బయటే చాలా బాగున్నారు, ముఖ్యంగా మీ మాటల్లో ఒక చిన్న అమ్మాయికత్వం ఉంది చూశారు, చాలా బాగుంది. నేను బాధలో ఉన్నా, తర్వాత మాట్లాడతా. బాధలో ఉన్నావా? బానే మాట్లాడుతున్నావుగా, ఏమైందే? బ్రేకప్. బ్రేకప్? చిచి నిన్ను నేను నమ్మను. ఓసే ఓసే, జనరల్గా బ్రేకప్ అయితే ఏం చేస్తారు? బ్రేకప్ అయితేనా సిగరెటో మందో ఇలా ఏదో ఒకటి తీసుకుని బాడీ స్పాయిల్ చేసుకుంటారు బాయ్స్. బాయ్స్ సంగతి కాదు, మనమేం చేస్తాం? మనమా? మనమేం చేస్తాం? వాళ్ళని బ్లాక్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెడతాం. అవునా? మరి వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చేయడం, ఫోటోస్ డిలీట్ చేయడం, ఆ టెరస్ మీద బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం, మరి అదంతా ఏంటి? అమ్మా ఇన్నోసెంట్ క్వీన్, ఇంకా ఎక్కడున్నావే? ఇదిగో వాడు వద్దనుకుంటే బ్లాక్ చేసే, లేకపోతే మళ్ళీ కలిసి ఒకసారి మాట్లాడు. నేను ఎందుకు చేశానో కూడా మర్చిపోయాను. నేను ఎంత అరిచినా సైలెంట్గా ఉండిపోయిందేంటి, నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. చిచి అయినా నేనెందుకు ఆలోచిస్తున్నా తన గురించి, ప్రశాంతంగా ఒక్క సిగరెట్ కాలిస్తే మొత్తం సెట్ అయిపోతుంది. మేబీ
నేనే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? హలో, ఎక్కడున్నా? ఇక్కడే ఇంట్లో. నిన్ను ఒకసారి కలవాలి. బ్రేకప్ అన్నా, దాని గురించే మాట్లాడాలి. ఒక 5 మినిట్స్లో వస్తా. సోనియా, కోపం వచ్చినట్టుంది. గమనించావా సిద్ధు, ఇప్పటి వరకు నేను ఏ ఒక్కడికి ఐలైన్ మ్యాచ్ ఇవ్వలేదు. ఐఎమ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రా, బట్ ఐ లుక్డ్ ఎట్ యు. అప్పటి నుండి స్టార్ట్ అయింది. నువ్వు ఏమన్నావురా పొద్దున? సునీతంగా ఉంది, అమాయకంగా ఉంది. ఏడు నుంచి వచ్చిందిరా ఇదంతా? ఎవరు చెప్పారురా? ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా ఇది. నువ్వు నేను కలిసి ఉంటే ఈ పాటికి వి వుడ్ హ్యావ్ ఎయిట్ పానీపూరి. అండ్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ ఐ డింట్ ఈట్ పానీపూరి టుడే. విడిపోవడంలో ఇంత బాధ ఉంటుందా రా? బ్రేకప్ అనగానే హిస్టరిక్ అయిపోతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ రా. చిచి, సోనియా, ఇదేం అర్జున్ రెడ్డి సినిమా కాదు. పొద్దున్నేదో అలా మాట్లాడేసా, సారీ. ఇంకెప్పుడు ఏమి అన్ను, సారీ. నిన్ను ఇంకెప్పుడు నేను జడ్జ్ చేయను. నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు. నీకోసం ఒకటి తీసుకొచ్చా. ప్రామిస్. ఒకవేళ ఈ వీడియో మీకు రిలేట్ కాకపోయినా, మీ కిడ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్కి కానీ షేర్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అనకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఈ కోడ్ని యూజ్ చేసి అనకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అనకాడమీ కాంబ్యాక్ స్కాలర్షిప్కి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.